फ्रेंड्स वेलकम बैक टू संध्या स्पेशल एला उन्नारंडी नेनैते चाला बागुन्नानु ईवन मीरु कूडा बागुन्नारु अनुकुंटुन्नानु ई रोजु मन वीडियोलो संडे स्पेशल वच्चेसि तलकाय कर्री अंडी अदि एला प्रिपेर चेसुकोवालो चूपिस्तानु सिंपुल गा कुकर लो एला प्रिपेर चेसुकोवालो चूपिस्तानु ओकसारि चूसेयंडि పిల్లలకి ఈ తలకాయ కూర పెట్టడం వల్ల చాలా హెల్దీగా ఉంటారు ఈవెన్ గర్భిణీ స్త్రీలు అంటారు కదండి గర్భిణీ స్త్రీలు ఈ కర్రీస్ ఇలాంటివి నాన్ వెజ్లలో తలకాయ కర్రీ అనేది తినడం వల్ల వాళ్ళకి పాలు అనేవి బాగా పడుతుంటాయి ఈవెన్ పిల్లలు కూడా చాలా బలంగా పుష్టిగా ఉంటారు కాబట్టి మన ప్రెగ్నెన్సీ వాళ్ళ టైంలో నెక్స్ట్ డెలివరీ అయిన తర్వాత కూడా ఒక 1.5 మంత్ తర్వాత కంపల్సరీ ఈ కర్రీ అనేది ప్రెగ్నెన్సీ స్త్రీలకు కంపల్సరీ పెడతారు కదా కాబట్టి మీరు కూడా వీక్లీ 1 టైం కాకపోయినా మంత్లీ 2-3 టైమ్స్ ఒకసారి అయితే తినడానికి ట్రై చేయండి ఇప్పుడు నేను సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకుంటారో చూపిస్తాను తయారీ విధానం చూసేయండి సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి सो फ्रेंड्स इप्पुडु मनं तलकाय कूर ग्रेवी की कावाल्सिन पदार्थालु चूपिस्तानु चूसेयंडि मुंदुगा नेनु ఒక కేజీ తలకాయ కూర తీసుకున్నాను ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టాను కొంచెం కరివేపాకు 2 పచ్చిమిర్చి నెక్స్ట్ చింతపండు అండి చింతపండు మన టేస్ట్కి సరిపడా వేసుకోవాలి బాగా పుల్లగా ఉన్న చింతపండు అయితే కొంచెం వేసుకోండి నార్మల్ పులుపు ఉన్న చింతపండు అయితేనేమో మనం నిమ్మకాయ సైజ్ అంత తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు తయారీ విధానం చూపిస్తాను నేను ఇది కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను గ్యాస్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసాను कुकर ने 2 మినిట్స్ హీట్ అవ్వనివ్వండి కుక్కర్ హీట్ అయిపోయింది ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది ఆయిల్ హీట్ అయిపోయింది ఇప్పుడు 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి ఇప్పుడు మనము ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు వేసేస్తాము మొత్తం కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు ఒక 1 స్పూన్ పసుపు వేసుకోండి చూడండి మనకి ఇప్పుడు మొత్తం ఇలా అయిపోయింది కదా ఇప్పుడు మనం కర్రీ వేసుకుందాం ఇప్పుడు ఒక 10 మినిట్స్ మగ్గనివ్వాలి చూడండి మనకి మగ్గి ఆయిల్ బయటికి వచ్చింది కదా ఇప్పుడు కారం ఉప్పు వేసుకోవాలి త్రీ స్పూన్స్ కారం 2 స్పూన్స్ సాల్ట్ ఇలా వేసుకొని ఒక 1 మినిట్ అలానే ఉంచేసేయండి ఎమ్మట కలపమాకండి ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకోవాలి చూడండి మొత్తం ఇలా కలిపేసాం కదా ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని ఇలా మొత్తం రసం పోసేయాలి కారం ఉప్పు వేసాం కదా అలా కొంచెం ఆయిల్ వచ్చేంత వరకు ఉంచిన తర్వాతనే మనం చింతపండు రసం అనేది అందులో వేసుకోవాలి ఇప్పుడు ఈ చింతపండు రసాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి చూడండి ఇలా చింతపండు రసం మొత్తం పోసాం కదా ఇప్పుడు మనం ఒకసారి టేస్ట్ చూసుకోవాలి కారం ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకుంటే
తెలుస్తుంది. ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు గ్యాస్ పైనే ఉంచేయాలి. సరి మూతలు తీసి చూద్దాము. 3 విజిల్స్ వచ్చేసాయి చూడండి. మొత్తం ఉడికిపోయింది, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా. ఇప్పుడు మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ధనియాల పొడి వేసుకోవాలి. మటన్ మసాలా వేసుకోవాలి. ఇప్పుడు కూడా మొత్తం ఒకసారి ఇలా కలిపేసుకొని కొత్తిమీర పుదీనా వేసేసుకోవాలి. నేనైతే పుదీనా వేయట్లేనండి, మీ ఇష్టం వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. ఓన్లీ కొత్తిమీర మాత్రమే వేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇలా కలిపేసాం కదా, ఇప్పుడు మనం నార్మల్ ప్లేట్ ఒకటి పెట్టుకొని ఒక 5 మినిట్స్ గ్యాస్ మీద ఉంచేసేయండి. గ్యాస్ ఒకసారి ఆన్ చేసి ఒక 5 మినిట్స్ ఉంచండి, సరిపోతుంది. ఫైనల్గా కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చూడండి, ఒకసారి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాను. ఎంతో టేస్టీ టేస్టీగా, ఎమ్మీ ఎమ్మీగా తలకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.